మళ్ళీ సినిమాల్లోకి రోజా. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోజా ఓడిపోవడంతో మళ్ళీ సినిమాల్లోకి వస్తుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి. రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్లోకి పలువురు దర్శకులకు సంకేతాలు పంపినట్టు టాక్ నడుస్తుంది. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు, కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్లో టాలీవుడ్లో రోజా బిజీగా ఉన్నారు. 2013లో ఆమె టాలీవుడ్కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్స్, ఈవెంట్స్లో మాత్రం పాల్గొనేవారు. కానీ మంత్రి పదవి వచ్చాక ఆ తర్వాత బుల్లితెరకి కూడా బాయ్ బాయ్ చెప్పేశారు రోజా. తమిళ్లో కూడా రోజాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే తమిళ్లో కూడా ఆమె అనర్గళంగా మాట్లాడగలుగుతారు. దీంతో టాలీవుడ్, కోలీవుడ్లో మళ్ళీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకి గ్యాప్ ఇద్దామని ఆమె అనుకుంటున్నారట. 2002 వరకు హీరోయిన్గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత 8 ఏళ్ళు గ్యాప్ తీసుకొని 2010లో శంభో శివ శంభో చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారట. ఆ తర్వాత గోలీమార్, పరమవీర చక్ర, మొగుడు, వీర, శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు మెప్పించారు. దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్తో సినిమాల్లోకి బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా, ఆమెకు మళ్ళీ సినిమాల్లో అంతటి పవర్ఫుల్ రోల్స్ దక్కుతాయా లేదో చూడాలి. ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లితెరపై అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట.